ఇక కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో సంచరిస్తున్న పులి గ్రామాల్లో పశువుల్ని వరుసగా చంపడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉండే పశువుల పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. నిన్న ఉమ్మంగి గ్రామాల్లో పొదపరక దగ్గర నిద్రిస్తున్న ఆవుపై పులి దాడి చేసి చంపేసింది. దీంతో రైతులు, అటవీ శాఖ అధికారులు తొందరగా పులిని బంధించాలని, పులిదాడిలో చనిపోయిన పశువులకు నష్టపరిహారం ఇంపించాలని అంటున్నారు. రైతులతో మా కాకినాడ కరస్పాండెంట్ దుర్గారావు మరింత సమాచారం అందిస్తారు. జిల్లా పత్తిపాడు మండలంలో అయితే పులి పైభ్రాంతులు గురిచేస్తుంది. ఇప్పటి వరకు పశువులపై దాడి చేసింది, స్థానికులపై ఎవరికి దాడి చేయలేదు. కానీ పశువులపై దాడి చేసిన పులి స్థానికులపై కూడా దాడి చేసే అవకాశం ఉందండి. అయితే చుట్టుపక్కల ప్రాంత పరిసర ప్రాంతాల ప్రజలు అయితే భయభ్రాంతులు గురవుతున్నారు. ప్రస్తుతం మనతో నిన్న జెర్సీ ఆవుని చంపిన ఆవు యజమాని ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు. ఈ పొలం ఓనర్ కూడా ఆయనే. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందో సార్ చెప్పండి. అసలు ఏం జరిగింది, ఏంటి, ఇప్పుడు పులి మీ ఆవుపై ఎప్పుడు దాడి చేసింది? నిన్న నైటు 10 గంటలు దాటిన తర్వాత దాడి చేయడం జరిగిందండి. ఇది అయితే నిన్న మొన్న సాయంకాలం ఈ పశువులు ఊళ్ళో తోలుకుపోవడానికని మేము ప్రయత్నిస్తుండగా ఈ ఎప్పుడు ఉమ్మింగ్ గ్రామానికి వెళ్ళవి ఈ లొకేషన్లోనే ఉండడంలో అవి మళ్ళీ వెనక్కి మా మకంలోకి రావడం జరిగిందండి. ఈ రావడం అంటే మేము ఈ మా మకం దగ్గర ఈ ఫిన్సింగ్లో 6 ఆవులు 3 మా చిన్నదోళ్ళలో ఉండడం జరిగింది. సావుట్లో చిన్నదోళ్ళను పెట్టడం వల్ల ఈ ఆవులు 6 ఆవులు బయటనున్నాయి. ఈ నైట్ టైం ఫుల్ వచ్చి ఒక ఆవు మీద దాడి చేసింది. ఒక ఆవు ఫిన్సింగ్ దూకేసి బయటకు పారిపోవడం జరిగింది. ఉన్న నాలుగు ఆవులు ఇదే సావుట్లో దోళ్ళ దగ్గర ఉండిపోవడం జరిగింది. అది ఒక 10 మీటర్లు ఫిన్సింగ్ లోపల 10 మీటర్లు ఈడ్చుకుని బయటికి మా పొలంలోనే బయటికి లాగేసి పూర్తిగా చంపేయడం జరిగింది. అది నేను ఉదయం 5:30 వచ్చేసప్పటికి ఆల్రెడీ చనిపోయింది. అవు ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి నేను మా నాన్నగారికి ఫోన్ చేస్తే వెంటనే వేరే సర్పంచ్ గారికి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ మాకు ఈ ల్యాండ్ 50 సంవత్సరాల బట్టి నుంచి ఉంటుంది. మా మకంలో ఎప్పుడు 20 నుంచి 30 ఆవుల వరకు ఉంటుంది. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా, ఇప్పుడైనా ఇది లేదు? 50 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? 50 సంవత్సరాల నుంచి ఇదే పొలంలో ఉంటున్నాం. ఎప్పుడు కూడా ఈ ఏరియాలో పులి వచ్చిందని కానీ రా ఎక్కడ ఏ డ్యామేజ్ కూడా జరగలేదు. అయితే మా ఏరియాలో అప్పుడే 25 రోజుల నుంచి సంచరిస్తుందని తెలిసింది. అయితే ఆ అటవీ శాఖ ఇబ్బంది పోతులూరు గ్రామం దగ్గర వీళ్ళు సర్వే చేయడం జరిగింది. దాన్ని వాళ్ళు ట్రాప్ చేస్తున్నారని చెప్పేసి 3 రోజులు ఆపరేషన్ అయిన తర్వాత అది మళ్ళీ మా ఏరియాకి వచ్చింది. మాకు వాళ్ళకి 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో రాదని అనుకున్నాం. దాని మీద వచ్చి మా ఆవుని దాడి చేయడం జరిగింది. దానివల్ల మేము పోస్ట్గా నడిపోయి ఇదే నష్టం మాకు ఉమ్మింగ్ గ్రామం కానీ శరభారం కానీ ఉత్తరగది గ్రామాల్లో కానీ ఎవరికి కూడా జరగకుండా, అంటే ఈరోజు పశువు అయింది, రేపు మేము వ్యవసాయాలు చేసుకోవడానికి ఈ లొకేషన్ అంతా ఈ జూన్ నుంచి స్టార్ట్ అవుతాం. దీనివల్ల మేము ఈ ప్రాంతానికి రావడానికి భయపడుతున్నాం. ఈ అటవీ శాఖ వాళ్ళు ఎంత తొందరగా దీన్ని పట్టుకుని బయటికి తరలిస్తే మేము అంత సేఫ్గా ఉంటామని అడిగారు. మీరు చనిపోయిన ఆవుకి పిల్లలు ఉన్నాయా? అది ఒక మనం అది ఇప్పుడు 7 నెలలు శివుడు ఆవండి. అది ఇప్పుడు 4వ ఆవండి. పోటకొచ్చి 6 నుంచి 7 లీటర్ల వరకు పాలు ఇచ్చే జెర్సీ ఆవండి. దాని కాస్ట్ వచ్చి సుమారుగా 90,000 వరకు ఉంటుందండి. మీ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి మీ గ్రామస్తుల తరపు నుంచి? మీరు రైతుల త్వరలో వ్యవసాయ శాఖ కూడా వ్యవసాయం కూడా చేసుకుంటారు? చేసుకుంటామండి. మాకు ప్రధానంగా మా ఏరియాలో దీన్ని పట్టుకుని అటవీ శాఖ వాళ్ళు దీన్ని ఎంత తొందరగా తీసుకెళ్తే అంతా మాకు సేఫ్టీగా ఉంటుందని చెప్పేసి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని పోలీస్ అధికారులు మేము కోరడం జరుగుతుందండి. అది ఈ రైతు ఆవేదన ఇది తన 90,000 విలువ చేసే ఆవుని ఒక పులి పొట్టని పెట్టుకుందని చెప్తున్నారు. రోజుకి 9 నుంచి 10 లీటర్ల మధ్యలో కూడా పాలు ఇస్తుందని చెప్తున్నారు. నాకు జరిగిన డ్యామేజ్ నా గ్రామంలో ఎవరికి జరగకూడదని చెప్తున్నారు. అలాగే త్వరలో వర్షాలు పడే చూసులు ఉన్నాయి కాబట్టి గ్రామంలో వ్యవసాయం కూడా మేము చేసుకుంటామని చెప్తున్నారు. దానివల్ల పొలిని త్వరగా ఫారెస్ట్ అధికారులు పట్టుకుండి ఇలాంటి విషయం నుంచి ఈ భయభ్రాంతుల నుంచి కట్ట ప్రజల్ని దూరం చేయాలని చెప్తున్నారు. దాంతోపాటు గతంలో ఎప్పుడు 50 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను కానీ ఇప్పుడు ఇలాంటిది జరగలేదని చెప్తున్నారు. ఇది ఇప్పుడు వరకున్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో దుర్గారావు ప్రైమ్ న్యూస్ కాకినాడ.